ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా, ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెలదు, తెలుసుకుని చెప్పురా. మంచివాడా, ఆ మాట సిద్ధతో అనకండి. కోపం వస్తుంది, కోపం వస్తే బూతులు తిడతాడు. ఆశతో బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది, ఒకసారి కాలేజ్ లో. కాలేజ్ లో ఏంటి ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్, సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు. అయ్య బాబోయ్, తగిలిందా సత్తి? పర్వాలేదు, వాళ్ళు తగిలినా ఇంకా నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు ఏంట్రా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు? తెలుసుకున్నది చెప్పలేక? ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు, ప్లాన్ చేసిందేనే కదా. ఈ ప్లాన్ అంతా మీదేనా? యా బాబు, మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాసండి. నాచురలీ ఈ గ్యాలం వల చేపలు అంటే మాస్గానే ఉంటుంది, కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్ మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటంటే, ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ. విత్ యాక్షన్. విత్ యాక్షన్? ఐ నో షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్ హస్మితులు అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలి నాకు తెలుసు. ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు, ఏమైపోద్దా ఏంటో. ఆగిపోతుంది, ఉండు ఉండు, మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్? ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు, నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చుదో ఫోన్ పిచ్చుదో తీసింది అనుకున్నా. సరే లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. మాయా, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా? అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గాని మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే ఆ చేపల్ని ఏం చెప్పి పడేశావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు. వాళ్ళంతే ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది పాపం. సరే ఏదైతే ఏ మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా ఒక్కసారి. అదే ఒకే ఒక్కసారి. ఇడియట్ అన్నవా? అవును నువ్వు నిజమైన ఇడియట్ సిద్ధు. ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి, కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా మొత్తమే. బాబు గారు మీరు ఊరమాస అనుకున్నాను గానీ ఊర నాట్ అండి. గుడ్ పాయింట్. హాస్మి ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనండి కక్క. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ అలా కాదు, నేను నేర్పించిన. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా, నా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తావతారా బాబు. చూసేంట్రా, ఎండను పడొచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వు చల్లబడతాడు. ఐస్ క్రీమ్? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు. ఏ చింటు,
ఏంట్రా ఇడియట్? అందరు అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చి టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు నాకు తెలుసు, నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఊరుకోండి, పెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో, ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దాం అంటే నువ్వే కదా ఊ అన్నావు. వల వేసేద్దాం అంటే ఎలాగా? నన్నే వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావు? ఐ టెల్ యు ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్ లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్ నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేది? అన్ని నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో, మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డు పెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. ఆపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ ఆపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి, నీకేమో అది కలపాలి ఇది వెయ్యాలి ఆరేక తుడవాలి బోల్డ్ పనుంది, నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా బుజ్జి. నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్ లుక్ చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధు లాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 లక్షలు లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న. నాన్న ఏంటి? ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు, అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 లక్షలు ఇమ్మని చెప్తాను, నేను ష్యూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటాను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందట? అది కాదు నాన్న, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు, ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు మీరు? ఏదంటే అది నీ పెళ్ళెప్పుడు? మీరెప్పుడంటప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మ వాడికి. ఎల్లుండి నా పిల్లరా? మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. ముందు నువ్వు వెనక కొయ్యంటే ఇదేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం. ఏంటి వంశీ శీను రవి, మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. సరే, కాఫీ తాగుతారా టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా,
అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి నేను ఖాళీగానే ఉన్నాను, ఉండండి తెస్తాను. సత్తి అంకుల్స్ కి మూడు కాఫీ.